నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను చందన ముందుగా ముఖ్యాంశాలు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీ సమీక్ష ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా కీలక రాజ్యాంగ సవరణ బిల్లుకు నేపాల్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ భారత్లోని మూడు ప్రాంతాలను తమ భూభాగంలో చేరుస్తూ రూపొందించిన కొత్త మ్యాప్కు ఆమోదం వానాకాలంలో సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్ ప్రతి శుక్రవారాన్ని గ్రీన్ డేగా పాటించి మొక్కలు నాటి పరిరక్షించాలని సూచన అక్రమ వాహన రిజిస్ట్రేషన్ల కేసులో ఏపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ 14 రోజుల రిమాండ్ జైలుకు తరలింపు నేపాల్ పార్లమెంట్ కీలక బిల్లును ఆమోదించింది భారత భూభాగంలోని లిపులేక్ కాలాపాని లింపియాదుర ప్రాంతాలు నేపాల్ అంతర్గత భాగమని రూపొందించిన కొత్త మ్యాప్పై చేసిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది నేపాల్ పార్లమెంటులో మొత్తం 275 ఓట్లు ఉండగా 258 మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు దేశంలో కరోనా వ్యాప్తి పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కేబినెట్ ఆరోగ్య శాఖ కార్యదర్శులు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని చర్చించారు మరో రెండు రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ప్రధానమంత్రి దేశంలోని పరిస్థితులపై అధికారుల నుంచి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా దేశంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది కరోనా రికవరీ రేటు 50% చేరువైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది దేశంలో ఇప్పటివరకు 154,329 మంది కోలుకున్నట్లు తెలిపింది జూన్ నెలాఖరు వరకు ట్రైబ్యునల్ల లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించింది ఈ నెల 15 నుండి జిల్లా కోర్టులు తెరవాలని హైకోర్టు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది అయితే కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని న్యాయస్థానాలన్నింటినీ నెలాఖరు వరకు మూసి ఉంచాలని తాజాగా నిర్ణయించినట్లు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల లాక్డౌన్ జూన్ చివరి వరకు కొనసాగుతుంది హైకోర్టులో ఈ నెల 28 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణ కొనసాగుతుందని ఏజీ తెలిపారు సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా పట్టణాల్లో అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు హరితహారం పట్టణ ప్రగతి వీధి వ్యాపారులకు రుణాలపై మేయర్లు మున్సిపల్ చైర్మన్లు అధికారులతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యతను మున్సిపల్ చైర్మన్ కమిషనర్ తీసుకోవాలని సూచించారు ఈ నెల 20 నుండి ప్రారంభమయ్యే హరితహారంలో పురపాలక శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు ప్రతి మున్సిపాలిటీ తన బడ్జెట్లో 10% నిధులను పచ్చదనం కోసం ఖర్చు చేయాలని చెప్పారు ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడేగా పాటించి నాటిన మొక్కల సంరక్షణ కూడా తీసుకోవాలని ఆదేశించారు ప్రజల భాగస్వామ్యంతో గ్రీన్ ఫ్రైడేను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు హరితహారం అమలు సమన్వయం కోసం మున్సిపల్ శాఖ డైరెక్టరేట్లో ప్రత్యేక అధికారిని నియమిస్తామని కేటీఆర్ చెప్పారు కరోనా కష్టకాలంలో కూడా రైతులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు రైతు బంధు రుణమాఫీల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా ఇస్తున్నారని చెప్పారు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని డీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో రైతులకు 2,000 చిర వ్యాపారులకు రుణాల మంజూరు కార్యక్రమాలతో పాటు మొబైల్ ఏటీఎం వాహనాలను మంత్రి ప్రారంభించారు కేసీఆర్ సీఎం అయిన తర్వాతే రైతులకు న్యాయం జరిగిందని చెప్పారు సార్ ఇప్పుడు మా స్టాఫ్ సంబంధించి రైతుల కోసం అప్పు తెచ్చి రైతు బంధు 7,000 కోట్లు ఇచ్చిన మార్పులు కేసీఆర్ గారు జీతాలని బదిలీ రుణమాఫీ కూడా 1,200 కోట్లు చేశాడు ఇప్పుడు
ఇంత కష్టకాలంలో కూడా రైతులు ఇబ్బంది పడరు రైతులకు మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలా రైతు ప్రభుత్వం ఉన్నది చాలా మంది రైతు బిడ్డలనే చెప్పుకొని గద్దె మీదకి ఎక్కుతారు కానీ రైతులకు ఒకటి చేయలే తను చేసి పెట్టారు ఇలా మూర్ఖులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని విమర్శిస్తుంటే బాధ అనిపిస్తుంది వాళ్ళు కాళేశ్వరం దగ్గర పోయి ధర్నా చేస్తారు వాళ్ళు నాగార్జునసాగర్ పోయి ధర్నా చేస్తారు వాళ్ళు పోయి దేవాదాయ దగ్గర పోయి ధర్నా చేస్తారు వాడికి అట్టింది లేదు వాడికి చేసింది లేదు దయచేసి నేను ఒకటే ఆ ధర్నా చేతులకు ఇజ్జత కూడా అనిపించలేదు నాకు అనిపించలేదు ఇది మాకు కట్టండి కాళేశ్వరం కట్టింది కేసీఆర్ గారు దేవాదాయ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం ప్రభుత్వం రూపాయి పెట్టలే మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దేవాదాయ డబ్బులు పెట్టి పనిచేశాడు ఇవన్నీ కేసీఆర్ దేవాల నీళ్లు వస్తాకే 60 ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు బీజేపీ నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను వీళ్ళు ధర్నాలు రాస్తూ ఒకరు చెప్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టవలసిన బాధ్యత ప్రజల మీదనే ఉండదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలా చేసేది కేసీఆర్ గారు ఇంత కష్టకాలం కూడా రైతాన్ని ఆదుకుంటారు गोदावरी बेसिन लो सागनीटी प्रोजेक्टुल संदर्शनकु कांग्रेस पार्टी तलपेट्टिन जलदीक्षनु पोलीसुलु भग्नं चेशारु पलु जिल्लालो प्रोजेक्टुल संदर्शनकु बयलुदेरिन कांग्रेस नेतलनु अड्डुकुनी पोलीसुलु वारिनि गृह निर्बंधंलो उंचारु 2004कु मुंदु अप्पटि कांग्रेस प्रभुत्वं जलयज्ञं क्रिंद चेपट्टिन सागनीटी प्रोजेक्टुलनु पूर्ति चेयडंलो टीआरएस प्रभुत्वं निर्लक्ष्यं कनपरुस्तोंदनि आरोपणतो कांग्रेस नेतलु जलदीक्षनु तलपेट्टारु కాగా పోలీసుల చర్యను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అవలంబిస్తున్న సాగునీటి విధానం వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతోందని ఆరోపించారు పోలీసులు తమను అడ్డుకున్న తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు ధరించి తక్కువ సంఖ్యలో పోయి ఏమీ జన సమీకరణ లేకుండా కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము భావించాం అసలు మేము ఎవరు ఊహించిన రీతిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏనాడు ఇంత ప్రజాస్వామ్య కూలి ఇంత అణచివేత ప్రధాన ప్రతిపక్ష గొంతులు నొక్కేసే ప్రయత్నం ఏనాడు జరగలేదు రాష్ట్రంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు రానున్న రోజుల్లో ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పనిచేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు మేడ్చల్ జిల్లా కండ్లకొయ్యలోని అర్బన్ ఫారెస్ట్ పార్కును అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ హైదరాబాద్ శివార్లోని ఔటర్ రింగ్ రోడ్డుకి 5 కిలోమీటర్ల పరిధిలో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు ఇందులో 32 పార్కులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా 95 అటవీ పార్కులను అభివృద్ది చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని సోమేష్ కుమార్ తెలిపారు ఈఎస్ఐ మందుల కుంభకోణంలో అరెస్టై 14 రోజుల రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి శాసనసభాపక్ష ఉపనాయకుడు కె అచ్చెన్నాయుడును వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధాకర్రావు తెలిపారు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న అచ్చెన్నాయుడు 2-3 రోజుల్లో కోలుకుంటారని చెప్పారు ఇదిలా ఉండగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లగా ఆయనను లోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు పోలీసుల తీరు పట్ల చంద్రబాబు తీవ్ర నిరసన తెలిపారు ప్రభుత్వం టీడీపీ నేతల పట్ల కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో తాడిపత్రి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు అనంతరం వారిని అనంతపురంకు తరలించారు వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు అనంతరం వారిని అనంతపురం జైలుకు తరలించారు బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మారుస్తూ నకిలీ పత్రాలు సృష్టించారనే అభియోగాలపై అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు రాష్ట్రంలోని పాత్రికేయులందరికీ కోవిడ్ టెస్టులు చేయాలని 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉపవాస దీక్ష చేపట్టారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ దీక్షలు ప్రారంభమయ్యాయి
కరోనా వైరస్ తో చనిపోయిన జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా పాత్రికేయులు ప్రభుత్వాన్ని కోరారు. దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తదితరులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు దీక్షను ప్రారంభించిన ఐజేయు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు పారిశుద్ధ కార్మికులతో పాటు ఇవాళ వారియర్స్గా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వారియర్స్గా జర్నలిస్టులు, కానీ దురదృష్టవశాత్తు ఏ ప్రభుత్వాలు అయితే గుర్తించాయో ఆ ప్రభుత్వాలు మిగిలిన మూడు వర్గాలకు తీసుకున్నటువంటి రీతిలో జర్నలిస్టులకు సహాయం అందించకపోవటం, కనీసం ఫీల్డ్లో వర్క్ చేసేటటువంటి జర్నలిస్టులకి ఫీల్డ్లో వర్కింగ్ చేస్తున్నటువంటి జర్నలిస్టులకి మినిమం కావాల్సింది ఇవాళ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ కావాలి, ఎక్విప్ కావాలి, అది కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకు ఈ దుస్థితి? మన తెలంగాణ రాష్ట్రంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వ వర్గాలకి జర్నలిస్టులు జర్నలిస్ట్ సంఘాలు తీసుకొచ్చాయి. మా పట్ల ఆ సంక్షేమం పట్ల కూడా ఇతర వర్గాల మాదిరిగా ఆదుకోవాలా అందించాలా సంక్షేమానికి దోహదపడాలని కోరాం. చివరికి సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంసీఈఎంఈలో కన్నుల పండుగగా పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ క్రింద ఉత్తీర్ణత సాధించిన 24 మంది క్యాడెట్లు పెరేడ్లో పాల్గొన్నారు. భారత సైన్యంలో అధికారులుగా నియామకం పొందారు. ఎంసీఈఎంఈ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణన్ పెరేడ్ను సమీక్షించారు. శిక్షణా కాలంలో మెరుగైన ఫలితాలు కనబర్చిన క్యాడెట్ ఉజ్వల్ కుమార్కు బంగారు పతకం బహుకరించారు. ఈ సందర్భంగా నారాయణన్ మాట్లాడుతూ జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను క్యాడెట్లకు వివరించారు. వృత్తి పట్ల నిబద్దత కనపరచాలని ఉద్బోధించారు. భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నర్వాణే తెలిపారు. చైనాతో కార్ప్స్ కమాండర్ స్థాయిలో ఇటీవల శాంతి చర్చలు జరిగాయని చెప్పారు. డెహ్రాడూన్లో జరిగిన ఆర్మీ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొన్న నర్వాణే నిరాటంకంగా చర్చలు నిర్వహించడం వల్ల చైనాతో సమస్య సద్దమణిగే అవకాశం ఉందన్నారు. दाहिने कंधे पर लगाने का विशेष अधिकार प्रदान करता है. लेडीज एंड जेंटलमैन, द प्राइमरी एम ऑफ दिस इंस्टीट्यूशन इज टू प्रेजेंट टू द नेशन मिलिट्री लीडर्स. अनडाउटेडली द इंस्टीट्यूशन कैन टेक जस्टिफाइबल प्राइड इन द फैक्ट दैट इट्स एलुमनाई हैव ब्रॉट ग्लोरी टू देमसेल्व्स एंड देयर ऑल. अ लिटिल ओवर 40 इयर्स अगो ऑन 7th जून 1980 टू बी प्रिसाइज I was on parade as you are today on that balmy ట్రిపుల్ తలాక్ బిల్లు ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం మహిళలకు న్యాయం చేశారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ట్రిపుల్ తలాక్ వల్ల ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా నిలబడిందని అన్నారు. దేశంలోని ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్న మోదీ సంకల్పం నెరవేరిందని గుర్తు చేశారు. ఢిల్లీలో జనసంవాద్ యానిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ఆమె 25 కోట్ల కుటుంబాలకు నల్లాల ద్వారా త్రాగునీటిని అందించాలని ప్రధాని మోదీ సంకల్పించారని అన్నారు. లాక్డౌన్, కోవిడ్ వ్యాప్తి సమయంలోనూ పోరాటం చేస్తున్న వారి సేవలు అభినందనీయమని గుర్తు చేశారు. లాక్డౌన్ కాలంలో బీజేపీ హయాంలో కోటి మందికి నిత్యావసరాలు పంపిణీ చేయటమే కాకుండా 10 లక్షల మందికి మాస్కులు పంపిణీ చేశారని చెప్పారు. వీధి వ్యాపారులకు, రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చే విషయంలో మోదీ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ విధిని ప్రకటించిందని గుర్తు చేశారు.
తెలంగాణ కర్ణాటక గోవా రాష్ట్రాల్లో రానున్న 24 గంటల నుండి 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలోని పశ్చిమ, మధ్య, వాయువ్య ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం రాబోయే కొద్ది రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుందని అధికారులు తెలిపారు. దీనివల్ల ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీ సమీక్ష, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా. కీలక రాజ్యాంగ సవరణ బిల్లుకు నేపాల్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్. భారత్లోని 3 ప్రాంతాలను తమ భూభాగంలో చేరుస్తూ రూపొందించిన కొత్త మ్యాప్కు ఆమోదం. వానాకాలంలో సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్, ప్రతి శుక్రవారాన్ని గ్రీన్ డేగా పాటించి మొక్కలు నాటి పరిరక్షించాలని సూచన. అక్రమ వాహన రిజిస్ట్రేషన్ల కేసులో ఏపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్, 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు.